హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారుగా ఇవాళ్ళ వీడియో డోల్కీ బీట్స్ అండ్ డ్రాప్లెట్స్తో నేను తయారు చేసిన సెట్ని మీతో షేర్ చేస్తున్నాను ఇలా చేసుకున్నట్టయితే మనకి తక్కువ ఖర్చులో ఇంట్లోనే మనం ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు అండ్ నచ్చిన శారీకి మ్యాచింగ్లో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు అనమాట సో మనకి ఒకవేళ డోల్కీ బీట్స్ ఇంట్లో గోల్డ్ ఉన్నట్టయితే గోల్డ్ వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే సిల్వర్లో కూడా మనకి డోల్కీ బీట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ జర్మన్ సిల్వర్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి మీకు దేంట్లో కావాల్సి దాంట్లో తీసుకొని ఇలా మీరు కస్టమైజేషన్ అన్నది ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో చేసుకోలేనట్టయితే కనుక వీటిని సపరేట్గా తీసుకొని నార్మల్గా బీట్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చినట్టయితే మనం ఐడియా చెప్పేసి వాళ్ళు చేస్తారనమాట సో అయితే నేను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ కలర్స్ బీట్స్ తీసుకున్నాను డ్రాప్స్ వచ్చేసి అవి ఆనిక్స్ అనమాట సో వాటిని మనం ఆ థ్రెడ్ నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటాయి మనం ఎలా అయితే తీస్తామో అలానే అరేంజ్ చేసుకోవాలి మిడిల్లో వచ్చేసి కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి చివరకు వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న సైజ్ డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట అండ్ వాటిలోంచి మధ్య మధ్యలో జరదోసి ఉంటుంది స్ప్రింగ్ లాగా ఆ స్ప్రింగ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు సో ఆ స్ప్రింగ్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నట్టయితే మనకి ఈ బీడ్స్ కుచ్చేటప్పుడు యూస్ అవుతుందనమాట సో ఇక్కడ నేను చాలా చిన్న సైజ్ డోల్కీ బీట్స్ అనేవి యూజ్ చేశాను అవి కూడా స్పాటెడ్ డోల్కీ బీడ్స్ అనమాట ఒకవేళ మీకు ఇవి వద్దనుకుంటే మనకి స్పైరల్ బీడ్స్ కూడా ఉంటాయి అలా కాకుండా ప్లేన్వి కావాలి అనుకుంటే కూడా ప్లేన్ ఉంటాయి సైజెస్ కూడా మనకి అవైలబుల్ అనమాట నార్మల్గా డోల్కీ బీడ్స్ చిన్న సైజ్ తీసుకున్నట్టయితే త్రీ గ్రామ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి సో త్రీ గ్రామ్స్లో మనకి థర్టీ ఫైవ్ బీడ్స్ అనేవి వస్తాయి అన్నమాట మనం ఒకవేళ సిల్వర్లో తీసుకున్నట్టయితే కనుక ఎయిటీన్ హండ్రెడ్కి పర్ లైన్ ఉంటుంది సిల్వర్లో ఇలాంటివి వచ్చేస్తే మనకి ఎయిటీన్ హండ్రెడ్కి పర్ లైన్ అనమాట గోల్డ్లో అయితే కనుక మనకి ఇలాంటి సెట్స్ త్రీ గ్రామ్స్ తీసుకున్నట్టయితే టూ సెట్స్ తయారు చేసుకోవచ్చు లేదంటే ఒక సెట్ ఇలా తయారు చేసుకొని మీరు కావాలి అనుకుంటే ఇంకొక సెట్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఈ బీడ్స్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆనిక్స్వి ఇవి వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ అనమాట సో నేను ఎక్కడ తీసుకున్నా అన్నది వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఒక మనకి చాలా స్టిఫ్గా ఉండే థ్రెడ్ ఒకటి తీసుకోవాలన్నమాట అంటే మనకి మామూలుగా బీడ్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర లేదంటే ఫ్యాన్సీ స్టోర్స్లలో అవైలబుల్ ఉంటుంది మనకి బీడ్స్ కుచ్చుకోవడానికి కావాల్సిన థ్రెడ్ అంటే ఇస్తారనమాట సో ఆ బీట్స్కి హోల్స్ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి నీడిల్ కూడా మనం చాలా సన్నది తీసుకోవాలి ఒకవేళ నీడిల్కే ఆ థ్రెడ్ ఎక్కట్లేదు అనుకుంటే కనుక దానికి కొంచెం ఫెవిక్ కానీ ఫెవికాల్ కానీ వేసి స్టిఫ్గా చేసేసి ఎక్కించుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసేయండి అలా చేయగానే పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలా చేసినట్టయితే నేను ఫర్దర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి సో మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా మనం ఏ విధంగా అయితే ఆర్డర్లో పెట్టేసుకున్నామో అదే ఆర్డర్లో వీటన్నింటినీ మనం వన్ బై వన్ ఇలా గుచ్చుకోవాలన్నమాట సో మనం ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్లో ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా వీటిని అరేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి బీడ్స్ ఇంకొన్ని నేను డిజైన్ చేశాను వాటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేస్తాను సో డోల్కి బీట్స్కి సంబంధించింది అంటే నేను సిల్వర్కి సంబంధించిన నంబర్ వచ్చేసి సపరేట్ ఇస్తాను అట్ ద సేమ్ టైం గోల్డ్కి సంబంధించిన నెంబర్ కూడా వేరే ఇస్తాను సో మీకు ఏవి కావాలి అనుకుంటే అంటే గోల్డ్లో కావాలి అనుకుంటే గోల్డ్లో తీసుకోవచ్చు లేదంటే సిల్వర్లో కావాలి అనుకుంటే సిల్వర్లో కూడా తీసుకోవచ్చు నేను కాస్ట్ కూడా మెన్షన్ చేశాను అనమాట సిల్వర్లో చేసుకుంటే ఇంత అవుతుంది మనకి గోల్డ్లో చేసుకుంటే ఇంత వెయిట్లో వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తాను సో దాన్ని బట్టి మీరు మీకు కావాల్సిన బీట్స్ని పర్చేస్ చేసి మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకుంటే కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నేను కూడా ఫర్దర్గా వీడియోస్లో పెడుతూనే ఉంటాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా సో అది కూడా మీరు ఫాలో అయినా సరిపోతుంది అనమాట ఇలా మనం కంప్లీట్గా దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉంటుందో మంచి గట్టిగా నాట్ వేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని మనం మనకు కావాల్సిన బ్యాక్ చేయిన్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఒకటి నార్మల్ డోరీ ఉంది చేంజబుల్ అనమాట అది ఆ చేంజబుల్ డోరీకి దీన్ని యాడ్ చేస్తున్నాను మనం ఈ డోరీని కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి చేంజబుల్ హుక్స్ ఉన్నాయి కాబట్టి ఆ హుక్స్కి మనం ఇందాక చిన్న లూప్ ప్రిపేర్ చేశాం కదా జరదోసి యూజ్ చేసి ఆ లూప్కి యాడ్ చేస్తున్నాను అనమాట మనకు కావాల్సినప్పుడు దీన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే అది తీసేసి వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు సిల్వర్లో కానివ్వండి గోల్డ్లో కానివ్వండి ఏదైనా బ్యాక్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి యూస్ చేసుకోవచ్చు ఇలా వద్దు అనుకుంటే మనకి గ్రీన్ కలర్లోనే బీడ్స్ ఉంటాయి కదా నార్మల్ సైజ్ బీడ్స్ ఆ ని కూడా వెనక వైపు మనం గుచ్చుకున్నట్టు మనకి ప్యాక్ చేయంతో పనే ఉండదు డైరెక్ట్గా దాన్ని గుచ్చేసుకొని చివర్లో ఒక హుక్ పెట్టుకుంటే సరిపోతుందనమాట సో చూశారు కదా చాలా సింపుల్గా జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైంలో ఈ సెట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన దీన్ని మనం శారీస్ పైన లేదంటే డ్రెస్సెస్ పైన దేనిపైన వేసుకున్న చాలా మంచి లుక్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు బై బై బై